సంక్షేమ పథకాల పేరుతో కోట్లాది రూపాయలు అంటే లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు సో అవి కూడా ప్రజలకు సరిగ్గా రీచ్ అవ్వట్లేదు అంటే ఉపయోగపడట్లేదు అనేది దీని మీద చాలా అసంతృప్తి ప్రజల్లో ఉంది నాయకుల్లో ఉంది లేకపోతే బ్యూరోక్రాట్స్ లో ఉంది బట్ ఎవరు బయటపడట్లేదు మీలాంటి సీనియర్స్ వచ్చి చెప్పడం వల్ల ఒక్క రూపాయి బియ్యం తప్పితే మిగతా అన్ని చెక్ రూపంలో వస్తాయి మంచో చెడో వాడు లబ్దాడు అరుగుడా కాదా వాడికి చేరతాంది వాడు సరాయి తాగుతాడా లేకపోతే ఓ విధంగా బతుకుతాడా అది వేరే విషయం కనిష్ట నేను రూపాయి బియ్యం అనేది మనం చేరడం లే నేను అనేది ఏంటంటే మీరు కేజీకి 20 రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయండి లబ్దిదాడు హ్యాపీగా ఉంటాడు వానికి ఇష్టమైన బియ్యం కొనుక్కుంటాడు అట్లా ఎన్నిసార్లు నేను 90లో నేను విద్యుత్ శక్తి రెవెన్యూ ఇరిగేషన్ విద్యుత్ శక్తి శాఖ మంత్రికి అయినప్పుడు నేను నాకు తెలియదు విద్యుత్ శక్తి అంటే ఏంటి అని అప్పటి వరకు నేను ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టేవాని కాదు అప్పుడు బాధ్యత తెలిసి బెంగళూరులో ఒక ఆయన ప్రొఫెసర్ ఉన్నాడు అమూల్ కే రెడ్డి అని ఐఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పోయి కలవండి అంటే కలిసిన బాబు ముందు కరెంట్తో గురి కాదు ఈ కిరసనాయిల్ తీసేయండి సబ్సిడీ మీద 5-6 వేల కోట్లు పోతా ఉంది ఆ కిరసనాయిలు తీసుకొచ్చి డీజిల్లో కలుపుతారు ఇది తీసేయండి అంటే నేను పీబీ గారితో కొట్లాడి ఇప్పుడు కిసాన్ లేదు తీసేసినారు ఇప్పుడు కూడా నా ఆలోచన ఏంటంటే నాకు ఎవరన్నా తోడొస్తే సుప్రీంకోర్టులో బిల్లేసి అయ్యా 20 రూపాయలు ఏమనేది మోసం ఏమి పేర లబ్ధిదారునికి మేలు జరగడంలే రైతుకు మేలు జరగడంలే అని వేద్దామని అనుకుంటున్నా అదొకటి మిగతా అన్ని కాబట్టి మనం ఏం అనేదానికి లేదు వాడు రద్దాడు కరెక్టా కాదా వైఎస్ఆర్ మనిషా తెలుగుదేశం మనిషా జనసేన మనిషా అని మనకు తెలియదు ఎవడైనా కానీ వాణి చెప్పబోతుంది ఇప్పుడు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు కూడా అమలు చేస్తారు రాజశేఖర రెడ్డి గారు మీకు మంచి మిత్రులు సో అప్పటికి ఇప్పుడు కంపారిజన్ ఏంటండి తేడా ఏంటి ఇద్దరిలో ఏం తేడా చూసారు మీరు బేసిక్ గా ఏ గవర్నమెంట్ అయినా ఎవరు మిత్రుడైనా పరిపాలకుడు ఎవ్వడు కూడా అకౌంటబిలిటీ ఉండాలి నీకు నీ నేను ఇల్లు కట్టినా నీకు ఎంత అయింది ఎంత అనేది నాకు ఇన్కమ్ ట్యాక్స్ అకౌంటబిలిటీ ఉండాలి కదా ఉచిత విద్యుత్ శక్తి వ్యవసాయానికి పెట్టేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు సంతకం పెట్టేటప్పుడు నేను చెప్పిన గెస్ట్ హౌస్లో నేను జయప్రకాష్ అండి సార్ అకౌంటబిలిటీ ఉండాలా మీరు మీటర్ పెట్టండి 1 పైసా పెట్టండి యూనిట్కు ఎన్ని యూనిట్ కాల్తాంది ఈ ఎలక్ట్రిసిటీ ఆఫీసర్లు అంతా దొంగలు మా సగం మంది డబ్బులు తిని అంతా వ్యవసాయానికి పోవడం లేదు అదేమంటారు ట్రాన్స్మిషన్ లాసెస్ నేను విద్యుత్ శక్తి శాఖ కూడా చేసిన ట్రాన్స్మిషన్ లాసెస్ జరుగుతూ ఉన్నాయి అని చెప్తారు కాబట్టి మీరు పెట్టండి అంటే లేదు లేదు నేను ఉచిత విద్యుత్ శక్తి ఫ్రీగా మీటర్ లేకుండా ఇస్తాను అన్నాడు మంచిదన్న తర్వాత 3 నెలల తర్వాత నన్ను అడిగిన రవీంద్ర మరి నువ్వు నేను తీసుకోవడం భావం కాదు కదా ఉచిత విద్యుత్ మరి భావం కాదండి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతా నువ్వు కట్టావు అంటే తీసేసినాడు క్యాబినెట్ నా పేరు చెప్పినాడు ఆ మంత్రులందరూ నా మీద గోళ నువ్వు ఎట్లా చెప్పినాను అట్లా నేను నిర్మమాటంగా చెప్తాను ఈ ఉచిత విద్యుత్ శక్తి ఇవాళ ఏమైంది అమ్మా మళ్ళా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ చట్టాలని 1, 2, 3 ఒకటేమో ఉచిత విద్యుత్ శక్తి లేదు మీటర్లు పెట్టేది రెండవది ప్రీపెయిడ్ మీటర్స్ 3 ఎలక్ట్రిసిటీ చట్టంలో అమెండ్మెంట్ చేసినారు అది ఈ 3 చట్టాలు చూపించి 0.2% ఎక్స్ట్రా లోన్ ఇచ్చినారు ఆ ఎక్స్ట్రా లోన్ తెచ్చుకున్నారు ఎక్స్ట్రా లోన్ డ్రా చేసినారు తీసుకున్నారు కానీ ఏ పథకము అమలు కాలే ఏది మీటర్లు మార్చలే నేనైతే నేను ఎంత పొలిటికల్గా వ్యతిరేకం వచ్చినా మీటర్ పెట్టమంట అకౌంటింగ్ జరగాల ఏ ఎంత ఖర్చు అవుతుంది వ్యవసాయానికి అట్లానే ప్రీపెయిడ్ మీటర్స్ దొంగ కనెక్షన్లు చాలా ఉన్నాయి మనం డబ్బు ఉండే రోజులు ఆ మీటర్లో మనం టెలిఫోన్ మాదిరి మొబైల్ ఫోన్ మాదిరి